జై అమరావతి నినాదాలతో రాజధాని 29 గ్రామాలు మారుమోగిపోతున్నాయి. రాజధాని గ్రామాల్లో అమరావతి సంకల్ప ర్యాలీ కొనసాగుతోంది. పెద్దపరిమి, నెక్కళ్ళు, అనంతవరం, వడ్లమాను, హరిచంద్రపురం, పోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు, మహిళలతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. అమరావతి సంకల్ప ర్యాలీపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అమరావతి 29 గ్రామాల్లో కూడా జై అమరావతి నినాదాలతో మానుమోగుతున్నాయి. అమరావతి రాజధాని ఉద్యమం 400వ రోజున సందర్భంగా ఈ రోజు 29 గ్రామాల్లో కూడా అమరావతి సంకల్ప ర్యాలీ చేపట్టడం జరిగింది. రైతులు ట్రాక్టర్లు, బళ్లతో అమరావతి 29 గ్రామాల్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మూడు రాజధానులు నిర్ణయం తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా రాజధాని 29 గ్రామాల్లో కూడా శాంతియుత పద్ధతిలో నిరసన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 400 రోజుల్లో ప్రభుత్వం రైతుల మీద ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టినా, పోలీసుల చేత లాఠీ చార్జ్ చేసినా, ఎక్కడా కూడా రాజధాని 29 గ్రామాల్లో అహింసా పద్ధతుల్లోనే రాజధాని రైతులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు, తుళ్ళూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ పెదపరిమి, నెక్కల మీదుగా కొనసాగుతుంది. వేలాది మంది రైతులు ఈ ర్యాలీలో పాల్గొని అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో అమరావతి దళిత జేఏసి నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. చెప్పండి, దాదాపు 400 రోజులు ఈ రోజుతో మీరు అమరావతి ఉద్యమం చేస్తుంది, స్టిల్ ఈ రోజు కూడా ప్రభుత్వం మీ ఆ ఉద్యమాన్ని కానీ లేకపోతే అమరావతి సమస్యను కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. ఈ రోజున 400 రోజుల నుంచి అమరావతి ఉద్యమం శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. మాకు ఇచ్చిన హామీలండి, దళిత రైతులకి ఏమంటావు, అసెంట్ రైతులకి 1450 గజాలు ఇస్తా ఉన్నావు. నువ్వు ఇచ్చిన హామీ 1450 గజాలు కూడా నెరవేర్చలా. అలానే కౌలు అన్నావు, 400 రోజులు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నావు. 400 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళిత రైతులకి కౌలు లేని అని చెప్పి బతిలాడి బతిలాడి అడుగుతుంటే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెబుతున్నా, మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. ఇంత మాట కూడా ఏమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మేము చేయలేదు. ఇక్కడ నుంచి అయినా అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి అయినా కొనసాగించాలి, రైతులకి ఫ్లాట్లు రోడ్లు వేసి సరిచేవ్వాలి అని చెప్పి మేము వేడుకుంటున్నాం. అయ్యా, మా భూమి అమరావతికి ఇచ్చాం, 5 కోట్ల ప్రజలకు ఇచ్చాం. ఇంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇంత మటుకు మా రైతుల పక్షాన ఏ రోజు కూడా నువ్వు కనికరించాలా? ఏంటి నీ మొండి వైఖరి? నీ మొండి వైఖరి మార్చుకోవాలి. పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇల్లు కట్టుకున్నారు, 3 రూపాయలు వడ్డీలు అవుతున్నాయి. ఎంత మటుకు వాళ్ళ పేద ప్రజలకి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, గృహాలు ఇవ్వలేదు. ఎందుకని ఏం చేస్తున్నాం? అదే అని అడిగితే మేము రోడ్డు మీద వచ్చి అడిగితే మాకు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాం. మన 3 రాజ్యాల ప్రజలు ఎన్నుకోవడం ఉత్తర గ్రామం తీసుకొచ్చి దాళ్లు చేపించి రాళ్ళు వేసి మహిళలు దెబ్బలు తగిలి అయినా సరే మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దూషించాలా? ఇప్పుడు కూడా దూషించాం. అమరావతిని కొనసాగిస్తాం. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అమరావతిని ఇక్కడ ఉంచాలి. మా రైతులకు హామీలు ఇచ్చిన ప్రకారంగా మాకు ఫ్లాట్లు ఇవ్వాలి, అలానే దళిత రైతులకు కవులు ఇవ్వాలి, అలానే పేద రైతులకు ఇల్లు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి మీ ధర్నాలు? ఏంటి మేము చేసిన పాపం? ఏంటి నీకు ఓటేయటం తప్ప, నీకు ఓట్లు వేయటం తప్ప మేము రైతులు, రైతు కూలీలను కూడా ఈ రకంగా ధర్నాలు చేస్తున్నాం అంటే ఇంత మటుకు మీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా మీ మండి వైఖరి ఇంత మటుకు మార్చుకోలేదు. ఎందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి మీకు దీక్షా శిబిరాలు మీ ధర్నాలు చేయమండి. మీ రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడి నుంచే నీ మనసు మార్చి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై అమరావతి, జై జై అమరావతి. మీరు చెప్పండి, దాదాపు 400 రోజులు అవుతుంది ఈ రోజుతో మీరు చేస్తున్న ఆందోళనలు, ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారికి? గత 400 రోజుల నుంచి శాంతియుతంగా చేస్తున్నామండి. 100వ రోజు, 50వ రోజు, 200వ రోజు, 300 రోజులు అట్లా ఉన్న ఒక స్పెషల్ అకేషన్ రోజు మాత్రం ర్యాలీలు ఇటువంటివి చేస్తున్నాం. ఇవి కూడా మేము పోలీసు వారి పర్మిషన్ తీసుకొని మేము చేస్తున్నాం శాంతియుతంగా. ఇప్పటి వరకు ఎక్కడ రైతులుగా
ఈ 400 రోజుల్లో అమరావతి గ్రామాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎటువంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా అలాగే మేము ఎటువంటి ఎవరికి హాని తలపెట్టకుండా ప్రజాప్రతినిధులకు కానీ ఎవరిని కానీ అడ్డగించకుండా ఎంతో శాంతియుతంగా చేస్తున్నాం. దీన్ని అంతా 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా దీన్ని గమనించండి. దయచేసి మేమంతా వేడుకునేది ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఉద్యమాన్ని మేము రైతులంగా ఒక చేసి మా కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ 400 రోజులు ఇక్కడే చేసాం. ఇక నుంచి కొంచెం నిదానంగా ప్రతి జిల్లా కూడా బయటకు వెళ్లాలనేది ఒక జేఏసీ శాంతియుతంగా వెళ్ళి ప్రతి జిల్లాలోని అన్ని వర్గాల వాళ్ళని అన్ని రకాల రాజకీయ పార్టీలోని వెళ్ళి మా ఆవేదనని ఆడ వాళ్ళని నిలబరుచుకొని ఒక కార్యాచరణ కొత్తగా రూపొందించాలనేది మేము మనం అనుకున్నాం. ఈ 400 రోజుల కార్యక్రమం అయిపోయినాక నిదానంగా అన్ని జిల్లాలకు వెళ్ళి మేము మా జేఏసీ అటువంటి ప్రతి ఒక్కరిని 5 కోట్ల మంది ఆంధ్రుల్ని 400 రోజుల నుంచి చేస్తున్నాం. దయచేసి గమనించండి మేము ఎటువంటి 4 ఇన్ని రోజుల్లో చరిత్ర ఇక ఈ ఉద్యమానికి ఉందంటే ఇది మేము చేసే శాంతియుత పోరాటం కాబట్టి దీనికి ఇన్నాళ్ళు ఉంది. ఎటువంటి ఇది లేకుండా దయచేసి అందరి ముందుకెళ్ళి అన్ని రకాలుగా అభ్యర్థిస్తాం. చేయమని అందరినీ కలిసి రమ్మని మేము ఆ కార్యాచరణ చేసుకున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి రాత్రి అమిత్ షా గారిని కలిసి 3 రాజధానులు దాన్ని తీసుకొచ్చాడు. చాలా తప్పు. మీరు చెప్పండి, దాదాపు 400 రోజులు అవుతుంది, ఏం చెప్తారు సీఎం గారికి కొంచెం క్లుప్తంగా? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నియంత ముఖ్యమంత్రికి ఈ 400 రోజు వేదిక ద్వారా అమరావతి పరిరక్షణ ఉద్యమ చేసి తరపున మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్నాళ్ళు అసత్యాలు అబద్దాలు ప్రచారం చేసి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చారు. తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధాని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా మీరు ఈరోజు ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన అబద్దాలు చెప్పారు. సాక్షాత్ రాష్ట్రంలో ఉన్న ఉన్నత న్యాయస్థానమే మిమ్మల్ని హెచ్చరించింది. ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ అవినీతి కానీ ఈ రాజధాని భూ ప్రాంతంలో ఎక్కడ జరగలేదు. అంటే ఇప్పుడే మీ తెల్లతనం అర్థమైంది. మీ యొక్క అసత్యాలు సామాజిక ఉగ్రవాదులు అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి తోచిస్తా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదు. అది ఈ రోజు మొన్న ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. 400 రోజులు కాదు, ఇంకెన్ని రోజులైనా ఇలాగే ఆందోళన కొనసాగిస్తాము శాంతియుత మార్గంలో అని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 29 గ్రామాల్లో కూడా జై అమరావతి నినాదాలతో రాజధాని గ్రామాలు మారుబోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే కూడా పరిస్థితి వాటర్ స్టూడియో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.